కురిచేడు మండలంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ ఆరాధనలు ఆదివారం రాత్రి నుంచి ప్రారంభించి సోమవారం మధ్యాహ్నం వరకు కొనసాగించారు. కురిచేడులోని తెలుగు బాప్టిస్ట్, లూథరన్, ఆర్సిఎం, హల్లెలూయా చర్చిలతో పాటు గంగదొనకొండ, దేకనగొండ, పడమర నాయుడుపాలెం, పొట్లపాడు సియోను చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు కొనసాగాయి. పొట్లపాడులో కురిచేడు మండల పాస్టర్ల సంఘం అధ్యక్షులు రెవరెండ్ షేక్ కాసిం క్రిస్మస్ సందేశాన్ని అందిస్తూ మానవులను వారి పాపముల నుంచి రక్షించడానికి రక్షకుడిగా యేసుక్రీస్తు జన్మించినట్లు తెలియజేశారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మొట్టమొదటి ఏంటంటే మధ్యస్వార్థ 1:21 ఆమె కుమారుడు కలుగు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడు. యేసు ప్రభు ఎందుకు పుట్టారు ఈ లోకములు అంటే మనమందరం ఆయన ప్రజలమే. మనం ఏమై ఉండాలని ఆయన కోరుకున్నాడంటే మనమందరం కూడా రక్షించబడాలి. అంటే రక్షణ అంటే ఏంటంటే పాపముల నుండి తప్పించబడాలి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడు. కాబట్టి పాపముల నుండి రక్షించడానికి యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. అంటే ఆయన జననం ద్వారా భూమి మీదటువంటి పాపులైన ప్రజలు మార్పు పొంది రక్షణ రావడానికే యేసు ప్రభు మన కోసం